కానీ సత్య కూడా ఏమీ చేయలేదు సెల్వా. ఎవరు ఏం చేయలేదు, అది ఒక యాక్సిడెంట్. నేను చాలా ఎక్కువగా తాగేసి డ్రైవ్ చేశాను. నాగార్జున సాగర్ లో మన ప్రాపర్టీకి వెళ్ళిపోయి శ్రీశైలం వెళ్ళిపోయాను. సరిగా స్పృహలేదు, యాక్సిడెంట్ అయింది. దీనికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరి మీద అనుమానం లేదు, కక్ష కాదు. ఇది కేవలం యాక్సిడెంట్. నీవు నిజమే చెప్తున్నావా? అబద్ధం ఎందుకు చెప్తాను? థ్యాంక్ యూ సెల్వా. So much. Take care and get well soon. నిజమే చెప్పినావా సెల్వా? నిజముగానే అది యాక్సిడెంటా? కాసేపు మీరిద్దరు బయటికి వెళ్ళండి ప్లీజ్. ధర్మ సెల్వన్ కలిసిన ఆర్కే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హీస్ ఫైన్. తనది యాక్సిడెంట్ అట, బాగా తాగేసి డ్రైవ్ చేశాడట. నాగార్జున సాగర్ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళాలనుకుంది, శ్రీశైలం వైపు వెళ్ళిపోయాడట. అలా యాక్సిడెంట్ అయిందట. నేను సత్యాన్ని కాపాడటానికి అలా అబద్ధం చెప్పి సరెండర్ అయ్యానని చెప్పాను. తనకు తెలుసన్నాడు. ఎవరి మీద తనకి ఎలాంటి అనుమానం కానీ కక్ష కానీ లేవారికే చాలా రిలీఫ్గా ఉంది. దట్స్ గుడ్. బాయ్. బాయ్. శివరామ్, జగదీష్ని తీసుకుని రా. ఎస్ సార్. ఈ బషీర్ గడు ఏమైనాడు?
నా గురించి అమ్మతో చెప్పిండు లేడు. కానిస్టేబుల్, లాక్ ఓపెన్ చేయి. లేరా, సార్ రమ్మంటున్నారు. ఎందుకు? నాకేం తెలియదని చెప్పినా, సెల్వ సార్ చచ్చిపోయిందను, నే అరవింద్ సార్తో ఉన్నానని చెప్పినా, ఏడింకా నన్ను ఎందుకు చుట్టు? నన్నేమడుగుతారు? సార్నే అడుగు, రమ్మన్నారు కదా. అట్లా కాదు, నేను ఒకసారి బషీర్తో కానీ అరవింద్ సార్తో కానీ మాట్లాడాలి, లేదంటే అమ్మతో నన్ను మాట్లాడనియండి. ఇది కూడా సార్నే అడుగు, నడవరా? ఏందట్లా మర్యాద లేకుండా రావటావు? బయటకు పోయినాక నీ సంగతి చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? వీడు మీతో ఏదో మాట్లాడాలట, మాట్లాడరా. అదే సారు, నిజంగా నేను సెల్వ సార్ చచ్చిపోయినందును అరవింద్ సార్తోనే ఉన్నా. సెల్వ సార్ని ఎవరేం చేసిండ్రు, ఎట్లా చంపిండ్రు నాకేం తెలియదు. తెలివంది, మీరు ఎన్నిసార్లు అడిగినా ఎంత కొట్టినా ఏం చెప్తాను సారు, తెలియదని చెప్తా. ఇక నిన్ను పోనీయండి సారు. సెల్వస్వామి చనిపోలేదు. సెల్వస్వామి చనిపోలేదురా, బ్రతికే ఉన్నాడు. ఇంటికి కూడా వచ్చాడంట, క్షేమంగానే ఉన్నాడంట. అదెట్లు సారు, అంత పెద్ద కొండ మీదకి వెళ్ళి పడిపోతే ఇంకా ప్రాణంతో గిట్లుంటాడు సారు. మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, కానీ ఆ ఇన్ఫర్మేషన్ విని నీకెందుకు చెమటలు పడుతున్నాయి? సెల్వస్వామి బ్రతుకున్నాడంటే సంతోషిస్తావు అనుకున్నాను. భయపడుతున్నావేంట్రా? భయపడుతున్నా? నేనా? లే సారు, నేనెందుకు భయపడతాను? మస్తు మస్తు ఖుషి ఉన్నా. మా సార్ బతుకుండు, మస్తు మస్తు ఖుషి ఉన్నా. ఆహా, సరే శివరాం, వినోదులే. Let him go. Nadavra. ఏంటి జగదీష్? 7:30 సారు, ఫామ్ హౌస్లో. మంచిగా సారు, నేను టెన్షన్తో చేస్తుంటే మీరు మంచిగా ఇంట్లో కూర్చున్నారా? ఏమైంది? ఒకటే చెప్పాలనా? మస్తయిని ఫోన్ను చెప్పలేను, ఆడికే వచ్చి చెప్తా, మీరు ఆడే ఉండండి. సరే.
దయా శాంతి సత్య ఏరి సత్యాన్ని వెళ్ళిపోయాడు. సెల్వాన్ గురించి వినగానే చాలా అప్సెట్ అయ్యి నువ్వు ధర్మా, రియల్లీ ఐ హేట్ యు. నువ్వు కావాలని అలా చేసావు, తెలిసి తెలిసి చావటానికి వెళ్ళావు. ఏమనుకున్నావు, చాలా పెద్ద త్యాగం చేస్తున్నాను అనుకున్నావా? క్షమించను ధర్మా, నా జన్మలో నిన్ను క్షమించను. అసలు నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. సెల్వాన్ పెళ్లి చేసుకోవాలని నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నట్లున్నావు, అదేంటి? అది వేరు. ఎలా వేరు? జరుగుతున్నదంతా నా వల్ల కాబట్టి దాన్ని ఆపడం నా బాధ్యత. అందుకని ఆ నిర్ణయం తీసుకున్నాను. మీ అందరి క్షేమం నా బాధ్యత, అందుకని నేను నిర్ణయం తీసుకున్నాను. అర్థం చేసుకోవచ్చుగా? అర్థం చేసుకోలేను ధర్మ, ఎందుకంటే నువ్వు కేవలం మా క్షేమం కోసం ఇలా చేయలేదు. సత్యం నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసాకే ఈ స్ట్రిప్పింగ్ డెసిషన్ తీసుకున్నావు. సత్యమంతా మనం కలిసింటే తను బాధపడతాడు అనుకున్నావు, అందుకని నువ్వు వెళ్ళిపోవాలనుకున్నావు. అబద్ధం చెప్పుకు, నాకు తెలుసు, అందుకే నువ్వు ఇలా చేసావు. ఇది నేను అర్థం చేసుకోలేను ధర్మ. ఇంకా నేను నీతో ఉంటాను. అబద్ధం గోవి, తొందరపడి కీర్తన. ఐ వాంట్ టు గో.
నమస్తే సారు. ఏమేం జగదీష్, అలా ఉన్నావేంటి? ఏమైందా? ఆర్కే నాయన నన్ను లాకప్లో వేసి మక్కలేరు కదా నిండు. సెల్వ సార్ని నేనే ఖతం చేసినానని ఆయన అనుమానం. సార్ పోషణకి నేను రానికి అట్లా చేసినా అంటుండ్రు. నేను సార్ని చంపుడింది. ఆ రాత్రంతా నేను అరవింద్ సార్ దగ్గర ఉన్నానని చెప్పిన ఆ ఏసీపీ మీతో మాట్లాడలేదా సారు? ఫోన్ చేశాడు, నువ్వు నాతోనే ఉన్నావని చెప్పాను. ఒక్కసారి మీరు స్టేషన్కి వచ్చి నన్ను ఇడిపించుకుపోవాలని మీకు అనిపించలేదా సారు? నన్ను ఆ ఏసీపీ చేతులు వదిలి మీరు ఇక్కడ మస్తు కూర్చున్నారా? నిన్ను ఇంట్రాగేట్ చేస్తున్నారని నాకేం తెలుసు? తెలుసుకోవాలి సారు, అట్లా నన్ను వదిలేస్తే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు నిన్ను వదిలేశారు కదా, ఇంకెందుకు దాని గురించి మాట్లాడతావు? ఎందుకు వదిలేశారు అనుకున్నారు? సెల్వో సార్ ఇంకా బతికే ఉన్నారు. బ్రతికే ఉన్నాడా? అవును సారు, ఇంటికి వచ్చేసిండు. చచ్చిపోయిండు, పేడ పోయింది అనుకున్నామా? తిరిగి వచ్చేసిండు. రావణాసుని చంపుతుంటే మళ్ళీ మళ్ళీ బతికొస్తానంట కదా, అట్లా ఉండు సార్ ఈసారి కూడా. నువ్వు సెల్వ గారిని కలిసావా? లేదు సారు, సీదా ఈడికే వచ్చిన. అలా ఎందుకు చేసావు? నేరుగా అక్కడికి వెళ్ళవలసింది. మీరు కూడా రండి సారు, కలిసిపోదాం. ఎట్లన్నా మీరు కూడా సార్ని కలిసిపోవాలి కదా, లేకుంటే మంచిగుండదు. అనవసరమైన అనుమానాలు వస్తాయి. పోదాం సారు. సరే. వాడు అబద్ధం చెప్తున్నాడు మీనాచి, అది యాక్సిడెంట్ కాదు. ఇంకేదో జరిగినది అని నా మనసు చెప్తున్నది. ఏమి జరిగినాదో, వాడు ఎదుగు నిజం దాస్తున్నాడో తెలియలేదు.